అండి, మీకు దన్నం పెడతాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హాయ్ దమయంతి, డ్రాప్ చేస్తాను. ఎప్పుడైనా యూటీస్ కేసులో ఇరుక్కున్నావా నువ్వు? కనపడిన మగోడి నల్ల లిఫ్ట్ అడుగుతున్నాం. ఇది మన అదృష్టం బాగుపట్టి ఆ మగోడిని నేనయ్యాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? అమ్మో, అసలు దీన్ని ఎలా లాభం లేదమ్మా. తుక్కు తుక్కుగా తనాలి. తన్నటం కాదురా, గొలుసు వేసి కట్టేయాలి. మళ్ళీ ఇంకెప్పుడు పారిపోకుండా దీనికి బాగా బుద్ధి చెప్పాలి. ఏవే రోడ్డెక్కి 10 మందిలో మమ్మల్ని అల్లర్చేద్దాం అనుకుంటున్నావా? మా దగ్గర నుంచి తప్పించుకుని బతకాలని అనుకుంటున్నావా? ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడైనా పారిపోవడానికి ప్రయత్నించావో ఒట్ల కాడ కాల్చి వాతలు పెట్టి కారం అద్దుతాను. జాగ్రత్త. రే, దీన్ని తీసుకెళ్ళి కింద గదిలో పడేసి తాళవేరా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయి. అలాగే సార్. Thank you.
డ్రైవర్, ఈ ఏరియా పేరేంటయ్యా? గణేష్ నగర్ సార్. ఓహో, గణేష్ నగరా? ఇక్కడ ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అవును సార్, సిటీకి 30 కిలోమీటర్ల దాకా చాలా హై రేట్ సార్, కొనలేము సార్. అలాగా. డ్రైవర్, అదిగో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కారాపు. అలాగే సార్. ఈ స్టేషన్లో కృష్ణలంక ఎస్ఐ ఉన్నాడయ్యా, వాడు నా ఫ్రెండే. నువ్వు వెళ్ళి అతను ఒకసారి రమ్మని చెప్పు. అలా చూస్తావంటయ్యా, వెళ్ళి పిలుచుకురా. వాడు నా ఫ్రెండేలే, వెళ్ళు. దేనికి సార్? నిన్ను లోపలేపించి 4 పీకించడానికి. అదేంటి సార్, నేనేం చేశాను? ఏం చేశావా? నా పర్సులోంచి 3,000 రూపాయల నోట్లు కొట్టేశావు కదా. నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. పిచ్చి వేషాలు వేయకో సార్. నీకొక్కడికే తెలివింది అనుకుంటున్నావా? నిజంగా నాకేం తెలియదు సార్. నీకు తెలియకపోతే నీ దగ్గరున్న నోట్లలో సీరియల్ నంబర్లతో సహా నేను చెప్పగలను. అప్పుడైనా తెలుస్తుందేమో చూడు. నా దగ్గరున్న 1,000 రూపాయల నోట్లన్నీ సీరియల్ నంబర్లలో ఉన్నాయరా వెర్రి వెంగళప్ప. నువ్వు తీసిన ఆ 3 నోట్లు అదే సీరియల్లో ఉంటాయి. నువ్వు బుకాయించి లాభం లేదు. వెళ్ళు, వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ని తీసుకురా. సార్ సార్, ఏదో పిల్లలు కలవాడిని సార్. డబ్బుకు కకృతి పడి ఇటువంటి పాడు పనిచేశాను సార్. ఇంకెప్పుడు చేయను సార్. నన్ను క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఫస్ట్ టైం కాబట్టి క్షమిస్తున్నాను. కారు పోనీ. సార్ మీ డబ్బులు సార్. డబ్బుకు తొందర ఏముందయ్యా, ఉంచు. వెంకట్కు నీకు ఉన్న సంబంధం ఏంటి? ఏమీ లేదు సార్, నేను డ్రైవర్ని, ఆయన ఓనర్ సార్. ఆహా, అంత గొప్ప సంబంధం అన్నమాట. అంతకు మించి ఏమీ లేదన్నమాట, అంతేనా? అవును సార్. వెంకట్కి నువ్వు ఏజెంట్గా పనిచేస్తున్నావని విన్నాను. అబ్బే, అదేమి లేదు సార్. ఎస్ఐ వస్తే గానీ నువ్వు నోరు విప్పవు, నిజం చెప్పవు. కృష్ణలంక ఎస్ఐ నా ఫ్రెండేలే. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ మక్కెలు ఎక్కడెక్కడ విరిగిపోతాయి. వద్దొద్దు సార్, నిజం చెప్పేస్తాను సార్. వెరీ గుడ్, చెప్పు. పెద్దయ్య గారు, పూజమ్మ గారు ఎక్కడికి వెళ్ళారో, ఎవరెవరితో మాట్లాడారో ఎప్పటికప్పుడు చెప్పమని వెంకట్ గారు నాకు చెప్పారు సార్. ఓహో, నువ్వు చెప్తుంటావా? అవును సార్. అలా చెప్పినందుకు నీకెంత ఇస్తాడు? నెలకు 1,000 రూపాయలు సార్. ఇక నుంచి అలా చెప్పటం మానే. అలాగే సార్. అంతేకాదు, వెంకట్ మూమెంట్స్ అన్నీ నాకు చెప్పాలి. ఏమిటి మాట్లాడవే? సరే సార్. అంటే నువ్వు ఇక నుంచి నాకు ఏజెంట్గా పనిచేయాలన్నమాట, అర్థమైందా? అర్థమైంది సార్. మన ఇద్దరం ఇలా కలుసుకున్నట్టు కానీ మాట్లాడుకున్నట్టు కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. అంతేకాదు, నువ్వు వెంకట్ దగ్గర పని చేయడం లేదని కూడా అతనికి చెప్పనవసరం లేదు. అలాగే సార్. ఈ పని చేసినందుకు నెలకు నీకు 3,000 రూపాయలు ఇస్తాను. మాట తప్పి తోక జాడించావో, ఎస్ఐ వస్తాడు, నీ తోలు తీస్తాడు, నీ పాత నేరాలు కూడా బయటికి కక్కిస్తాడు. మాట తప్పను సార్. ఇవిగోండి సార్, మీ 3,000. అడ్వాన్స్ కింద ఉంచు. ఎవ్వరికి మన అగ్రిమెంట్ గురించి అనుమానం రాకూడదు, తెలిసిందా? తెలిసింది సార్. పద. రాజు, బాత్రూమ్ వర్క్ అలాగే ఉంది, ప్లంబర్ రాలేదా? సార్, సెకండ్ ఫ్లోర్లో చేస్తున్నారు సార్. మరి ఆ థర్డ్ ఫ్లోర్లో
306 ఫ్లాట్ 1 రో గ్రానైట్ కావాలని అడిగాడు. రెడీ అవుతుంది సార్, ఆ పనిలోనే ఉన్నారు. రెడీ చేశారా? ఎవరెవరికి ఎగస్తా ఏమేమి కావాలో ఎప్పటికప్పుడు రాసుకుంటా ఉండు. అలాగే సార్. అంకుల్. ఏం భరత్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు అంకుల్. రాజు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనులు. అలాగే సార్. ఏంటి భరత్ ఇలా వచ్చావు? అస్తమానం నా ప్రాబ్లమ్స్ మీతో చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంకుల్, కానీ తప్పడం లేదు. డిస్టర్బెన్స్ ఏముంది భరత్, పర్వాలేదు చెప్పు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.